ఇలా కొంతకాలం గడిచిపోయిందిటా గడిచిపోతే ఒకడు రాజు యజ్ఞం చేస్తూ ఉన్నాడు ఆ యజ్ఞము నుండి యజ్ఞ పశువు పోయింది ఎవడో అపహరించాడు అంతరాహండ అయిపోయాడు యజ్ఞ పశువు పోతే అది ఉంటే కానీ అది పూర్తి కాదు యజ్ఞం యజ్ఞం పూర్తి చేయకపోతే వీడికి మా ప్రత్యవాయం బ్రహ్మరక్షస అయి పుట్టాలి ఆ కారణం చేత ఆ విచారిస్తే ఎవడైనా సరే సర్వలక్షణములు కలిగినటువంటి యొక్క మనుష్యుని తీసుకొని వచ్చి పశువుగా బలి ఇచ్చినట్లయితే యజ్ఞ పశువు క్రింద ఈ యజ్ఞం పూర్తి అవుతుంది అని చెప్పారు ఎంత డబ్బైనా సరే ఇచ్చి నరపశువును కొనుక్కు రండిదా అని పంపించాడు కొంతమందికి ఎంత డబ్బైనా సరే వాళ్ళకి ఇచ్చి మనుష్యుని కొనుక్కు రండి ఇక్కడ బలి ఇటానికి వాళ్ళు వెళ్తే ప్రపంచం అంతా తిరిగితే మాత్రం ఎవడమ్ముకుంటాడు మనుషుని ఎవడమ్ముకుంటాడు ఎవడు వీలా తిరిగి 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 వాళ్ళకు విసుగు పుట్టింది వేసారిపోయారు పోయి ఈ జ్వన చేయని మీదుగా పోతున్నారు పోతుంటే అక్కడ కూర్చుని ఉన్నాడు ఈయన జ్వనచేని దగ్గర సరే కథ ముద్దున్నట్టున్నాడు బాగా వీడిని వెళ్ళకుండా లాక్కుపోదాం లాక్కుపోతే తిరిగి తిరిగి మన పని అయిపోయింది వీడైతే అన్ని లక్షణాలు ఉన్నాయి పశువుగా పనికొస్తాడు తీసుకుపోదామా మనం తీసుకుపోయిన సంగతి ఎవరికి తెలుస్తుంది ఎవరు లేడు చుట్టుపక్కల తీసుకుపోదామని చెప్పి పోయి చేపట్టుకున్నారు చేపట్టుకుంటే లేచాడు చేపట్టుకుంటే లేచాడు వెంటబెట్టి తీసుకుపోయారు తీసుకుపోయి అరణ్యంలోకి తీసుకుపోయి వాడికి అప్పగించారు వాడికి అప్పగిస్తే పెద్ద కాళిక విగ్రహం అది ఉన్నది అక్కడ చేయవలసిందంతా చేశారు చేసి ఈయనకు స్నానం చేయించారు స్నానం చేయించి ఆ ఎర్రనైనటువంటి యొక్క వస్త్రములు కట్టారు ఎర్రనైనటువంటి యొక్క పుష్పములు వేశారు మెడలో ఎర్రని చందనం పూశారు ఇవన్నీ పూసి బలియటానికై పట్టుకొస్తున్నారు ఆ కాళిక విగ్రహం ముందుకు లాక్కొస్తున్నారు ఆకు వస్తూ ఉంటే ఆ వైష్ణవ తేజస్సు ఉన్నది ఆ విష్ణు తేజస్సు బ్రహ్మ తేజస్సు లోపల పూర్తిగా అదే స్థానంలో ఉన్నాడు ఆయన అసలు వీళ్ళు తీసుకుపోయిన సంగతి తెలియదు ఈ స్థానాలు చేయించిన సంగతి తెలియదు ఇలా నరకబోతూ ఉన్న సంగతి తెలియదు ఏది తెలియదు ఈ లోకంలో లేడుగా ఆయన ఆయన సర్వేశ్వరుని ఎందులో అయిపోయి ఉన్నది ఆ మనస్సు ఆ సర్వేశ్వరుణ్ణి చూస్తూ ఉన్నాడు ఆ కారణం చేత ఇదేవి తెలియదు కనుక తీసుకుపోయి నిలబెట్టారు అక్కడ నిలబెట్టే వరకు ఆ బ్రహ్మతేజస్సు ఒక్కసారిగా మండిందట మండిన మండటంతో లేచింది కాడికి ఒళ్ళంతా మంటలు గుట్టి లేచా కత్తి తీసుకుని రాజును రాజు పరివారాన్ని దరికి పిచ్చికాకలేసి అంతులవాడు పారిపోయి అరణ్యం అంతా అదిరిపోయేటట్టుగా పిచ్చకాకలు వేసి అంతులవాడు పారిపోయి ఆ కేకలకు వచ్చింది స్పృహ ఆయనకు కేకలకు వచ్చి చూచాడు పనులు చూస్తే ఒక దేవాలయం తరువాత వీళ్ళంతా చెయ్యిపోయి ఉన్నారు తన తను చూసుకున్నాడు తను చూసుకుంటే ఎర్రని వస్త్రములు కట్టారు ఎర్రని మాల్యములు వేశారు ఎర్రని చందనం పూశారు ఓహో నన్ను బలి దానికై ఇక్కడ ప్రయత్నం చేశారు సుమా అనుకొని ఇంకా బలి ఇచ్చేదెవరు ఇచ్చేవాడు వచ్చే మొత్తం అదని నరికి అది లేచిపోయింది కాడి కాదు ఇంకా ఇచ్చేవాడు ఎవడు తీసుకునేది లేరు మరల పోయి వచ్చే అక్కడే కూర్చున్నాడు ఆ చేను దగ్గరే కూర్చున్నాడు వెళ్ళిపోయాడు తన చేను దగ్గరకు వెళ్ళి ఎందువల్ల అంటే ఇక ఇతర ప్రపంచం లేదట ఆయనకు ఎందువల్ల మూడు జన్మలు గడిచిపోయినాయి మొదటి జన్మలోనే ఆ సర్వేశ్వర ఆరాధన చేసి మోక్షాన్ని పొందవలను అని ప్రయత్నం చేసినటువంటి వాడు రెండవ జన్మలో తిరియజ్ఞోని ఎందు జంకి కాబట్టడం తరువాత మూడవ జన్మ ఆ కారణం చేత ప్రపంచం వంక కూడా చూడలేదట ఘనం ఒకటే ధ్యానయోగం ఆ సర్వేశ్వరుని ఎందు లయకున్న నెలకొన్నటువంటి యొక్క లయించినటువంటి యొక్క చిత్తం ఇక బాక్యానికి అసలు రానే రాలేదట ఆ ప్రకారంగా చేసి ఆయన వెళ్ళిపోయాడు ఆ కారణం చేత లభతే పౌరదైకం ఆ పూర్వదేహ సంబంధమైన యోగం ఉన్నది అది వెంటనే వచ్చి పట్టుకుంటుందట కనుక వెంటనే చాలా అచల కాలంలో ఆ యోగ సిద్ధిని పొందగలుగుతూ ఉన్నాడయ్యా అటువాడు యోగము నుండి భక్తుడైనటువంటి వాడు మాత్రం ఎంతవరకు చేసినప్పటికీ
అది నశించేది కాదు. ఆ భగవదారాధన రూపమైనటువంటి యోగం ఉన్నది, అది ఎంత చేసినా అంతవరకు అది ఫలం ఇచ్చే పోతుంది తప్ప ఊరికే పోవడం అనేది మాత్రం జరగదు. పూర్వాభ్యాసేన చేనైవ క్రియతే క్యవశోపి సహ జిజ్ఞాసుల వియోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే. పూర్వాభ్యాసేన చేనైవ క్రియతే క్యవశోపి సహ. అలా పుట్టినటువంటి వాడు యోగం పురుషుడై యోగుల యొక్క ఎండ్ల ఎందు పుట్టినటువంటి వాడు ఆ పూర్వ అభ్యాసం అనేది ఆ అలవాటు అలాగే ఉండి ఉండును కనుక దాని చేత క్రియతే క్యవశోపిస వాడి ప్రయత్నం లేకుండానే యోగమునందు ప్రవేశిస్తూ ఉన్నాడు. కొత్తగా తాను ప్రయత్నం చేయవలసిన పనిలే, దానింతటికి అదే అలవాటు ఉన్నది, విసుగుపోయి అందులో కూర్చోబెట్టింది వాడిని. జిజ్ఞాసుడపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే. కనుక అట్లాంటి దృశ్యమా ఇది యోగం. ఇందులో కొంతవరకు చేసామే, శాంతం చేయలేకపోయామే అనే బాధ కూడా ఏమీ లేదు సుమా. కొంత దాటితే మాత్రం, కొంత మెట్టు దాటితే ఇక అసలు ఇటు తిరగదు. ఈ శ్రీమంతులేనిలో పుట్టడం ఇది మాత్రం లేదు. ఇది ఎంతవరకే అంటే కొంతవరదాకానే. అలాంటిది కొంతవరదాకా చేసి విరమించినటువంటి వాడు అలాంటి యొక్క పుణ్యలోకములకు పోయి అనుభవించి ఆ సంపన్నుడై మరల పుట్టి అలా ఉంటాడు. కానీ మెట్టు పైకి కొంచెం సగానికి పైగా వచ్చినటువంటి వాడు నాడే వాడు యోగుల ఇండ్లలో పుట్టడం, అది వరకు వదిలినటువంటి యొక్క యోగాన్ని మరల వెంటనే దానిగది వచ్చి తగులుకున్న కారణం చేత కడతీరిపోవటమే తప్ప ఇక వెనక్కి తిరగడం అనేది మాత్రం వాడికి లేదు. జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే. ఈ యొక్క యోగ విషయం అనేది ఎవడు తెలుసుకోబోతూ ఉన్నాడు, ఎవడు తెలుసుకుంటూ ఉన్నాడు, ఇలాంటి మహిమ గలది ఇది అని ఎవడు తెలుసుకోగలుగుతూ ఉన్నాడు అట్టివాడు కూడా శబ్ద బ్రహ్మాది వర్తతే. ఈ యొక్క జగత్తునంతా కూడా అతిక్రమించినటువంటి వాడై వాడు కూడా మోక్ష ప్రాప్తిని పొందుతూ ఉన్నాడు. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంసిద్ధ అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతి. ప్రయత్నాద్యతమానస్తో యోగీ సంసిద్ధ ప్రయత్నాద్యతమానస్తు ప్రయత్నపూర్వకంగా ఎవడైతే ఆ దీని ఎందు ప్రవేశించి ఆ చేస్తూ ఉన్నాడు సంశుద్ధ అలా ప్రయత్నం చేస్తూ ఉన్న మాత్రం చేతని దాని ఎందు అందుకోవాలని ఆ యొక్క సంసిద్ధి ఉన్నది సిద్ధిని పొంది భగవత్ కటాక్షమును పొందవలను అనే ఉద్దేశం చేత ఎవడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడో వానికి సర్వ పాపములు నశించిపోతూ సంశుద్ధ కల్పిట అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతి. అనేక జన్మ సంసిద్ధ అనేక జన్మల ఎందు సిద్ధిని పొందినటువంటి వాడై అనేక జన్మ సంసిద్ధ అనేక జన్మల ఎందు ఆ ప్రయత్నం చేసి అనేక జన్మల ఎందు ప్రయత్నం చేసి తతో యాతి పరాంగతి ఆ పరమగతిని పొందుతూ ఉన్నాడు. అయితే అనేక జన్మలు ఎత్తవలసిందేనా? ఒక జన్మతో పొందలేడా ఆ సర్వేశ్వరుణ్ణి అంటే ఆ సర్వేశ్వరుణ్ణి పొందటానికి జన్మల అవసరంలా? అది నిలవటానికి కావాలి. వెరీ అక్కడ ఉన్న విషయం అది గ్రహించాలి. ఏమిటి అది? ఏ సర్వేశ్వరుని ఎందు గాఢమైనటువంటి యొక్క ప్రపత్తి ఉన్నది ఆ భక్తి భావన, అది కుదరటానికి కావాలి జన్మలు. కుదిరింది అంటే అనేక జన్మల ఎందు సంసిద్ధుడు వీడు అని అర్థం. అంతేగాని ఎట్టివాడు కూడా ఇంకా కొన్ని జన్మలు ఎత్తాలి, ఎత్తితే గాని సర్వేశ్వరుణ్ణి పొందలేడు అని కాదు దాని అర్థం. ఆ జన్మాంతర సహస్రేషు తపోధ్యాన సమాధి నారాయణ క్షీణ భక్తి క్షీణ పాపాన కృష్ణే భక్తి ప్రజాయతి. ఆ సర్వేశ్వరుని భక్తి కలగవలను అంటే
ఎలా కలుగును అంటే జన్మాంతర సహస్రేషు అనేక వేల జన్మలైంది అది వరకు తపోధ్యాన సమాధిభి తపస్సుల చేత ధ్యానముల చేత సమాధుల చేత పుణ్యకర్మముల చేత పాపం క్షయించిపోవాలి పాపం అంతా క్షయించిపోవాలి ఏది పుణ్యకార్యముల చేత పుణ్యకర్మల చేత అనేక వేల జన్మల్లో చేసినటువంటి పుణ్యకార్యముల వలన పాపం అంతా క్షయించిపోగా నరాణం క్షణ పాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే అలా పాపం అంతా క్షయించిపోతే గాని ఆ సర్వేశ్వరుని ఎందు నిలకడగలిగినటువంటి భక్తి యోగం కుదరదయ్యా సర్వేశ్వరుని ఎందు భక్తి కుదిరింది అంటే అనేక వేల జన్మల ఎందు అది వరకు గడిచిపోయిన జన్మల్లో వీడు అనేక పుణ్యకార్యములు చేశాడు అని అర్థము అన్నా లీలాశివుడన్నాడు మేము పూర్వజన్మల్లో అనేక యజ్ఞములు చేశాం ధనం దదివహే పాత్రేషు నూనం వయం పాత్రభూతులైనటువంటి వారికి అపారమైనటువంటి ధనములు ఇచ్చాం పూర్వజన్మలో మేము వృద్ధాన్ భేజిమహే వ్యర్థములందరినీ కూడా చాలా కాలం ఆహా సేవించాం తపశ్చగృమహే జన్మాంతరేపిరం జన్మాంతరములందు చాలా తపస్సు చేశామయ్యా మేము ఎలా తెలిసింది నీకు యజ్ఞములు చేసినట్టు ఈ జన్మలో కాదు వెనకటి జన్మల్లో యజ్ఞములు చేసినట్టుగా దానములు ఇచ్చినట్టుగా పెద్దలను సేవించినట్టుగా తపస్సు చేసినట్టుగా నీకు ఎలా తెలిసిందయ్యా అంటే ఏనాస్మాకమభూదనన్య మనసాం భక్తి భవద్వేటి మాకు యా భక్తి భవద్వేషిని అయ్యక్క సంసారమును నశింపు చేసేవాడును ఆ యొక్క భక్త కల్మషముషి సద్భక్తుల యొక్క కల్మషములన్నిటినీ కూడా నశింపు చేసేవాడును చాణూరద్విషి ఆ చాణూరుడినేటువంటి వారిని సంహరించినటువంటి వాడును భక్త కల్పషములను హరించేవాడును శ్రేయస్పుషి శ్రీజుషి శ్రేయస్సులను ఇచ్చేవాడును ఆ లక్ష్మీ భర్త అయినటువంటి సర్వేశ్వరుని ఎందు మాకు భక్తి భవద్వేషిని అనన్య సులభ ఎవరికీ లేనటువంటి భక్తి యోగం మాకు ఎందుకు కలిగింది అందరికీ ఎందుకు కలగదు మీకు అందరికీ ఎందుకు కలగలేదు మాకెందుకు కలిగింది అంటే ఈ పనులు చేశాం మేము జన్మాంతరముల ఎందు ఆ కారణం చేత కలిగింది అదే గుర్తు అందరికీ మరి ఎందుకు కలగలేదు భగవద్ విషయంలో భక్తి అంటే ఎలా కలుగుతుందని అబ్బా మహాపాతక భారం నెత్తి మీద ఉంటే కలగటానికి వీల్లేదు అది దించుకోవాలి ఉపాయంగా పుణ్యకర్మలు ఆచరించి ఆ మహాభారం ఉన్నది దాన్ని దించుకుంటే అప్పుడు గోచరిస్తాడు వాడు వాడి ఎందుకు ప్రీతి కలుగుతుంది ప్రేమ కలుగుతుంది లేకపోతే చచ్చినా కలగదు ఆ పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కానలకు నేగిననైన హరిప్రబోధములు అన్నాడు ప్రహ్లాదుడు ఏది ఇతరులు చెప్పినా కలగదు ఏమిచ్చిననైనా ఏదైనా డబ్బు దశకం ఇచ్చి వరే ఇందులో ప్రవేశించరా అంటే ప్రవేశించడే కానలకు నేగిననైనా ఆ అరణ్యంలోకి పోయి కూర్చున్నప్పటికీ కలుగునే హరిప్రబోధములు ఆ భగవద్భక్తి కలగదయా జన్మాంతరముల ఎందు చేసినటువంటి యొక్క ఆ పుణ్యం ఉన్నదే దాని చేత పాపక్షయం కాగా అప్పుడు కలగవలసిందే తప్ప లేకపోతే కలగదు ఆ విషయాన్ని చెబుతూ ఉన్నారు అనేక జన్మ సంసిద్ధాత్తో యాది పరంగతి అనేక జన్మల ఎందు రావాలిది వస్తే కానీ అప్పుడు కానీ ఈ యోగం పట్టదు యోగం పట్టిన తర్వాత ఇంకా జన్మలు లేవు విఘనం ఈ యోగం ఉన్నదే ఏది చలలు లేనటువంటి యొక్క భక్తి యోగం ఆ సర్వేశ్వరుని ఎందు కలిగింది అంటే దృఢ చిత్తంతో ఇక జన్మ లేదు మళ్ళీ అంటే అట్టిది కలగటానికి పూర్వరంగం చాలా ఉండాలని చెబుతూ ఉన్నారు అలాగే జన్మల ఎందు అనేక పుణ్యకార్యములు చేసి ఆ పాపం అంతా కూడా క్షయించితే గాని
అప్పుడు కానీ ఆ సర్వేశ్వరుని యందు భక్తి కలగదు. తపస్విభ్యుమోధికో యోగి జ్ఞానిభ్యోపిమతోధిక కర్మిభ్యశ్చాధికో యోగి తస్మోగీపవార్జున. తపస్విభ్యోధికో యోగి, తపోయోగుల కంటే యోగి గొప్పవాడు. తపస్సు చేసే తాపస్సులు ఉన్నారే మహర్షులు, వారికంటే గొప్పవాడయ్యా. జ్ఞానిభ్యోపిమతో అధిక, జ్ఞానుల కంటే జ్ఞానయోగం చేత ఆ హృదయ కుహరమునందు తహరాకాశమునందు సర్వేశ్వరిని వెదకేటటువంటి జ్ఞానులు ఉన్నారే, జ్ఞానయోగులు, వారికంటే గరుడు వీడు. కర్మిభ్యశ్చాధికో యోగి, కర్మను ఆచరించేటటువంటి యొక్క ఆ కర్మఠులున్నారే, వారికంటే కూడా గొప్పవాడు సుమా. ఏది అనేక ఆ యజ్ఞములు యాగములు ఆ అశ్వమేధములు ఆ పౌండరీకములు రాజసూయములు ఇలాంటి యొక్క యజ్ఞములు చేసే వారికి అందరికంటే కూడా యోగి గొప్పవాడయ్యా. తస్మాద్ యోగీభవ అర్జున, కనుక అర్జున యోగివి కావయ్యా, యోగివిగా. ఏమి యోగి? తపోయోగుల కంటే ఆ వారికంటే గొప్పవాడనా అని చెబుతూ ఉన్నారట. జ్ఞానింశోపి మతోచిక, జ్ఞానుల కంటే జ్ఞానయోగుల కంటే అధికుడు వీడు, కర్మయోగుల కంటే అధికుడు. తస్మా యోగి భవార్జున, కనుక అట్టి యోగివి కావోయి అర్జున. అంటే ఇంకా ఎట్టాటి వాడు బాబు, తపోయోగిగాక జ్ఞానయోగిగాక కర్మయోగిగాక ఆ మరి ఎవడు ఈ యోగి అంటే, యోగిన మవి సర్వేదం మద్గదీనాంతరాత్మన శ్రద్ధావాం భజతే యో మాం సమే యుక్త తమో మతః. యోగి నామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన. ఈ తపోయోగులు ఈ జ్ఞానయోగులు వీళ్ళంతా ఒక లెక్కలో వాడు కాదయ్యా. వీళ్ళందరికంటే మద్గతేనాంతరాత్మ తన యొక్క మనస్సంతా కూడా నా ఎందు ఉంచి శ్రద్ధావా శ్రద్ధ కలిగినటువంటి వాడు ఎవడు నన్ను భజిస్తూ ఉన్నాడో భక్తి యోగం చేత ఆ సమే యుక్తతమో మత, వాడు యోగుల్లో అగ్రేసరుడు. ఎవడు ఆ నన్ను భజిస్తూ ఉన్నాడు శ్రద్ధతో, ఆ ఈ వీళ్ళంతా మా వాడిని భజించడం కాదు, వీళ్ళంతా వాడిని భజించటమే. తపస్సు చేసిన వాడిని గుర్చే, జ్ఞానమునందు చేసిన వాడిని గుర్చే. అయితే ఏమిటయ్యా ఇక్కడ గొప్పతనము అంటే, శ్రద్ధావన్ భజితే యో మామ అంటూ ఉన్నారు, భక్తి యోగాన్ని ఇస్తూ ఉన్నారట. భక్తితో అపారమైనటువంటి యొక్క భక్తితో నన్ను ఎవరు భజిస్తూ ఉన్నారో వాళ్ళు గొప్పవాళ్ళు. వీళ్ళన్నీ కూడా ఈ మిగిలినటువంటివన్నీ కూడా అపాయానికి హేతువులు, ఇవన్నీ అపాయాన అపాయమునకు హేతువులు. నిరపాయమైనటువంటి యొక్క సులభమైనటువంటి యొక్క యోగం ఉన్నది ఇదే భక్తి యోగం కనుక సమేయుక్త తమో మత. ఆ యొక్క ఇప్పుడు కర్మ షట్కం అయిపోయింది, ఆరు అధ్యాయములు ముగిసిపోయింది, భక్తి షట్కంలోకి పోతూ ఉన్నది. ఆ కారణం చేత ఏడవ అధ్యాయం మొదలుకొని మరల ఆరు అధ్యాయముల వరకు భక్తి షట్కము అంటారు. అందువలన ఆ భక్తి యోగాన్ని ఎత్తి వదిలేశారు ఆఖరిలో. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణ అర్జున సంవాదే ఆత్మ సంయమ యోగో నామ షష్టోధ్యాయ. ఆరవ అధ్యాయం ముగిసింది, ఆరు అధ్యాయాలు ముగిసిపోయింది. ఇక ఆడపిల్లలు భగవద్గీతకు పాఠానికి రావచ్చు. Thank you.